వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి పంచాయతీ సిబ్బంది వర్షంలో తడవకుండా ఉండాలని ఉద్దేశంతో వారికి రెయిన్ కోట్లు అందించడం జరిగిందని చేగుంట సర్పంచ్ వంచకట్ల శ్రీనివాస్ తెలిపారు. అనంతరం సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ చేగుంట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కార్మికులు వర్షానికి తడుస్తూ పనులు నిర్వహిస్తున్నారని, విద్యుత్ స్తంభాలను కార్మికులకు తాకే అవకాశం ఉందని, అందుకే విద్యుత్ షాక్ తగలకుండా ఉండేందుకు గ్లౌజ్లను అందించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మంచకట్ల శ్రీనివాస్ తో పాటు పంచాయతీ ఈవో రాణి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు సూరిబాబు, కుమార్, సంతోష్, లింగం, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రోజు మన చేగుంట గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ సిబ్బందికి రెయిన్ కోట్లు మరియు గ్లౌజ్లు మన గౌరవ వార్డ్ మెంబర్లు మరియు ఈవో మేడం మన గ్రామ పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. గత 10 రోజుల నుంచి ఎడతెరపు కూడా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ మన సిబ్బంది కూడా ఎక్కడ మోరు కాలువలు కానీ ఎక్కడ భవనాల వద్ద కానీ ఎక్కడ కానీ వాళ్ళు చలి ఎండ ఏది అనుకుంటా రాత్రి మోలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సిబ్బందికి సేఫ్ గురించి రెయిన్ కోట్లు గ్లౌజులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా కరెంటు పోల్స్ కానీ షార్ట్ కొట్టడం కానీ వైర్లు పడడం కానీ తర్వాత మోర్లు క్లీన్ చేయడం కాబట్టి వర్షంలో చేస్తున్నారు. ఆ సిబ్బంది కూడా ఎటువంటి హాని కలగకుండా ఆ దృష్టిలో పెట్టుకొని మన గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం ప్రకారం మరి అందరికీ గ్లౌజులు రెయిన్ కోట్లు ఇవ్వడం జరిగింది. వారికి కూడా తగు సూచన ఏం జరిగింది మరి చేగుంట గ్రామంలో కూడా ఎక్కడైనా కూలిపోయే భవనాలు కానీ కరెంటు పోల్స్ కానీ విరిగే స్తంభాలు కానీ ఏమైనా ఉంటే కూడా మన గ్రామ పంచాయతీకి తెలిస్తే మేము రెవెన్యూ వాళ్ళు కానీ మన కరెంటు డిపార్ట్మెంట్ ఇరిగేషన్ వాళ్ళు కానీ ఎక్కడికక్కడ సమాచారం ఇచ్చి వాళ్ళని తగి జాగ్రత్తలు తీసుకోమని అందరు చెప్తున్నాం కాబట్టి అందరూ ఈ వర్షానికి